మెప్మా సిబ్బందికి అర్బన్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు చేపడతామని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. వీటి కోసం 1 రూపాయితో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉచితంగా సంబంధించిన లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. విజయనగరం జిల్లా సాలూరు మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తర్వాత వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ యాక్టివిటీస్ అయితే హౌసింగ్ హౌసింగ్ మీ కలిపి 600 మంది కూడా లేరు కాబట్టి రోజు 50 మంది కంటే ఈజీగా అయిపోతుంది. మన డిసిసి బ్యాంక్ లో రోజు 50 మంది డిస్పాచ్మెంట్ చేస్తారు. మీ సీఎంఎం గారు సిఓలు ఏం చేయాలంటే రోజు ఇప్పుడు సిఓ సార్ బ్యాంక్ పాత్ర అడిగారు సార్ మీకు లోన్ కాంపోనెంట్ ఉంది తెలుసా మీ మీద 3 లక్షల 15,000 రూపాయలు అది వడ్డీతో అసలుతో కలిపితే మీకు 20 సంవత్సరాలకి ఎంత అమౌంట్ అవుతుందో మీకు తెలుసా అని అడుగుతారు. సార్ నాకు ఏం తెలియదు సార్ మా ఆస్తి తీసుకు మా స్వయం సహాయక సంఘాలన్నింటినీ చక్కగా బాధ్యతగా నడిపిస్తున్నటువంటి ఆర్పీలు సిఓలు సిఎంఎం గారు వెళ్తా ఒకసారి మాట్లాడి వద్దామని ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ 1238 సంఘాలు ఉన్నాయి, 13,000 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ సిబ్బంది అంతా కూడా చక్కగా మేము ఇచ్చినటువంటి టార్గెట్స్ అన్నీ కూడా టైంకి వాటిని గ్రౌండ్ చేసి నగరంలో ఉండేటటువంటి స్వయం సహాయక సంఘాలన్నింటినీ కూడా ప్రభుత్వ పథకాలైనటువంటి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ అలాగే ప్రత్యేకించి బ్యాంక్ లింకేజ్ రెగ్యులర్గా నడుస్తుంది. ఈ ఎప్పుడైనా సరే ఈ సంఘాలకి అన్నీ కూడా చిన్న చిన్న సంఘాలు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటినీ సక్రమంగా నిర్వహించి సకాలంలో బ్యాంకు లింకేజీలు అవి ఇప్పించడం వైఎస్ఆర్ చేయూతలో మరి వీరి జీవనోపాధులు ఏర్పాటు చేసి అదనపాదాన్ని పొందడం ద్వారా కుటుంబాల ద్వారా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకునేలాగా చేయడానికి ప్రోత్సహించేదానికి మా రిసోర్స్ పర్సన్స్ సిఓలు సిఎంఎంలు అందరూ కూడా ఎంఈసీసీలు హెచ్ఆర్పీలు చక్కగా పనిచేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా పిఎంఏవై అర్బన్ హౌసింగ్ పథకం కింద ఇక్కడ ఒక 1152 300 అడుగుల చదరపు గజాల కింద ఇచ్చినటువంటి హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ టేకప్ చేయడం జరుగుతుంది. దానికైతే 1 రూపాయితోటే దాని రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉచితంగా సంబంధిత లబ్ధిదారులకన్నా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కన్స్ట్రక్షన్ అన్నది జరుగుతూ ఉంది. అయితే ఒక 94 మందికి 365 చదరపు అడుగుల ఇల్లు అలాగే 430 చదరపు అడుగుల ఇల్లు మంజూరు చేయడం జరిగింది. వీటి విషయంలో ఇటు యూనిట్ కాస్టు 365 చదరపు అడుగులకి అయితే 7,55,000 430 చదరపు అడుగులైతే 8,55,000 యూనిట్గా నిర్ణయించడం జరిగింది. వీటికి కొంతపాటి బ్యాంక్ లింకేజ్ దట్ మీన్స్ బ్యాంక్ లోన్ కాంపోనెంట్ కూడా ప్రభుత్వం టైఅప్ చేయడం జరిగింది. ఆ విషయం మీద ప్రత్యేకంగా బ్యాంకర్స్తో కలిసి ఈరోజు మాట్లాడదామని సాలో రావడం జరిగింది. ఇక్కడ బ్యాంకర్స్ కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఆ 94 బెనిఫిషరీస్తో డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకులకి 100% సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఒక 11 మందికి దాదాపు 22 లక్షలు బ్యాంకర్స్ లోన్ ఇచ్చారు. వాటిని సంబంధిత ప్రభుత్వ అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా బాగా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మీద సాలూరులో ఈ స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సంతృప్తికరంగా నిర్వహించబడుతున్నాయని తెలియజేయడానికి సంతోషం.